మా ఒరిజినల్ ఇంటి పేపర్లో, పొలం పేపర్లో, స్థలం పేపర్లో, ప్రయాణంలోనో, లేకపోతే జరాక్స్ చూపించడానికి పోయినప్పుడు, లేదా బయట వర్షం అదేంది వరదలు గిరిదల్లోనో ఏదో పోయాయి. ఇప్పుడు మేము మా ఇంటిని అమ్మేయాలి అంటే ఎట్లా అండి అవసరం రీత్యా అని చాలా మంది అడుగుతున్నారండి. దీనికి ప్రొసీజర్ ఏంటంటే అండి, మీరు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఫ్యాక్ట్స్ చెప్పి ఇట్లా నా స్థలం పేపర్లు ఒరిజినల్స్ పోయాయి, ఈ డాక్యుమెంట్ నెంబరు అని ఇస్తే వాళ్ళు వెతుకుతారండి. దొరికితే ఒరిజినల్ ఇస్తారు, లేకపోతే నాన్ ట్రేజబుల్ సర్టిఫికేట్ అనేది పోలీసు వారు ఇస్తారు. అలాగే మీరు ఇట్లా పోయింది ఫలానా డాక్యుమెంట్ నెంబర్ ఫలానా సర్వే అని చెప్పేసి ఒక డిఫైన్ ఫార్మాట్ ఉంటుందండి, న్యూస్ పేపర్లో మీరు యాడ్ ఇవ్వాలన్నమాట. ఈ న్యూస్ పేపర్లో యాడ్ ఒకటి ప్లస్ ఈ నాన్ ట్రేజబుల్ సర్టిఫికేట్ పోలీసు వారిది రెండు తీసుకుని వెళ్ళి సబ్ రిజిస్టార్ గారి దగ్గరికి వెళ్తే సర్టిఫైడ్ కాపీస్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేయవచ్చు అవతల వాళ్ళకి. కాకపోతే ఇందులో సమస్య ఏంటంటే ఎంతవరకు నిజం అనేది అవతల వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది. కాకపోతే ప్రొసీజర్ అయితే ఇది, చట్టాన్ని తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.